జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన దరిద్రాల్లో అంటే అరాచకాలు హత్యలు దోపిడీలు దారుణాలు దొంగతనాలు వీటిలో ఒక ముఖ్యమైనది ఒకటి ఒక మంత్రి కొడుక్కి సంబంధించిన విషయం నేను ఇప్పుడు బయటపెట్టబోతున్నా ఇప్పుడు చెప్పబోతున్నా అది కూడా ఒక షాకింగ్ విషయం ఇందులో ఉంది ఈ చనిపోయిన వ్యక్తి 2022లో ఇతన్ని చంపేశారు ఎవరు ఒక దళితుడు ఆయన పేరు దుర్గాప్రసాద్ జనుపల్లి చనిపోయిన అతని పేరు జనుపల్లి దుర్గాప్రసాద్ ఇతను ఒక వాలంటీర్ గా పని చేస్తున్నాడు ఆ ప్రభుత్వంలో 2022 జూన్ 6వ తారీఖునే హత్య చేయబడ్డాడు ఒక విషయం చెప్తా చూడండి ఆయన దుర్గాప్రసాద్ పేరు అయితే జనుపల్లి ఆయన ఇంటి పేరు ఓకే జనుపల్లి పేరు ఎక్కడన్నా ఉన్నారా ఇన్లేదు సార్ జనుపల్లి కోడికత్తి సీన్ ఉన్నాడు కదా ఓకే ఓకే సీన్ ఇంటి పేరు జనుపల్లి ఓకే ఆ కోడికత్తి సీన్ కి ఇతను చుట్టం అవుతాడు ఇతను చుట్టం అవుతాడు అసలు మొత్తం జరిగిన కుట్రంతా ఇతనికి తెలుసు కోడికత్తి సీనుని వాళ్ళ కుటుంబాన్ని అయితే బెదిరించేశారు జరిగిన కుట్ర అంటే ముందు నువ్వు ఊరికినే నీ చేతిలో కత్తి పెట్టేసిన ఉన్నట్టు దొరికినట్టు నీ మీద కేసు పెట్టేస్తాం తర్వాత నిన్ను వారం రోజుల్లో బయటికి తెచ్చేస్తాం నువ్వు చంద్రబాబు నాయుడు చెప్తేనే నన్ను చంపడానికి వచ్చినట్టు నువ్వు పోలీసుల ముందు చెప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చారు ఆ జనపల్లి సీనుకి పాపం అతనేమో అలాగే దొరికినప్పుడు అది కత్తి కూడా అతని చేతిలో దొరకల అది బొత్స సత్యబాబు గారి మేనల్లుడు చిన్నసీన్ అని ఒకడున్నాడు ఆడు తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చి ఇదిగో ఈయన పట్టుకున్నాం వీడి చేతిలో ఈ కత్తి దొరికిందని ఒక కత్తి పోలీస్ చేతుల్లో పెట్టి ఆ జనుపల్లి సీనుని ఆ రోజు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి 6 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ ఆ కేసుకి కనీసం సాక్ష్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు అదే జనుపల్లి సీనుకి దగ్గర బంధువు దుర్గాప్రసాద్ ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానే ఆ కోడికత్తి సీను కూడా జగన్ అభిమానే ఇతను జగన్ అభిమానే ఇతను వాలంటీర్గా ఉంటూ ఆ ఊర్లో ఉండే ఆ నియోజకవర్గంలో ఉండే ఎవరికి సమస్యలనైనా ఇతను తీరుస్తూ ఉండేవాడు యాక్టివ్ కార్యకర్తగా అయ్యి ఇతను స్పీచ్లు చాలా బాగా చెప్పేవాడు మీటింగుల్లో బాగా మాట్లాడుతుండేవాడు ఈ మాట్లాడుతుండటం ఇవన్నీ చూడటం ఈ పినిపే విశ్వరూపు కొడుకేమో ఆడొక శుద్ధపూస ఆడికి అది మాట్లాడటమే సరికి రాదు ఆడికి మీటింగుల్లో శ్రీకాంత్ సో వాడు ఏంటి ఈ విశ్వ ఈ దుర్గాప్రసాద్ అనేవాడు ఎమ్మెల్యే సీటు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అప్పుడు ప్రచారం కూడా జరుగుతుందంట 24 ఎన్నికల్లో సో పినిపే విశ్వరూపు అరాచకాలు పినిపే విశ్వరూపు అంటే శ్రీకాంత్ తండ్రి మంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అతను దోపిడీలు దొంగతనాలు ఇసుక దోపిడీ ఈ హత్యలు చేయటం ఇవన్నిటి వలన పినిపే విశ్వరూపుకి సీటు ఇవ్వకుండా ఆయన కొడుకు కూడా సీటు ఇవ్వకుండా దుర్గాప్రసాద్ని నాయకుడిగా పెద్దవాడిని చేయటం అనేది అప్పుడులో ఫైనల్ చేశారు అతనికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని ఆ కక్ష పెట్టుకొని ధర్మేంద్ర అనే ధర్మేష్ అనే ఒక వ్యక్తిని అనే అంటే ఈ దుర్గాప్రసాద్కి స్నేహితుడు అతన్ని అడ్డం పెట్టుకొని ఒక 6 వ్యక్తుల్ని పురమాయించి 2022లో ఈ దుర్గాప్రసాద్ని హత్య చేయించాడు పినిపే విశ్వరూపు కొడుకు చంపేశారు చంపేసి అప్పట్లో ఆ కేసు పెడితే వాళ్ళు ఆ కుటుంబం ఆ కేసు కూడా బయటికి రానియకుండా అంటే పినిపే విశ్వరూపు కొడుకు మీద అనుమానం అని చెప్తూనే అప్పుడు అతను ఆళ్ళు వయసిపోయినా ఇళ్ళు వయసిపోయినా అందరూ నిన్నటిదాకా కూడా ఈ విషయం ఎవరికి తెలియదు అది ఆ కుటుంబం అయితే ఇద్దరు చిన్న పిల్లలండి అతనికి పాపం అతను అతన్ని హత్య చేయించే 2022లో చంపించారు కేసు కూడా అసలు ఫైల్ క్లోజ్ చేశారు అప్పట్లో ఇప్పుడు మొత్తం అంతా బయటకు వచ్చిందండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి బతుకు ఒక్కొక్కటి రోజుకొకటి బయటపడుతుంది ఈ వైసీపీ చేసిన అరాచకాలు దాష్టికాలు దౌర్జన్యాలు హత్యలు ఈ మానభంగాలు ఇవన్నీ రోజుకొకటి బయటకు వస్తున్నాయి ఈ పేటీఎం బ్యాచ్ ఈ బయటకు వస్తున్నాయనే రోజుకొకటి బయటకు వచ్చిన రోజా కానీ ఆ విరుదు కళ్యాణి వైజాగ్ నుంచి కానీ ఈ అడ్డమైన బ్యాచ్ వీళ్ళందరూ ఆడేవాడు చిట్టిబాబు మీరు అంటూ ఉంటారు నెత్తి మీద బొచ్చు ఉండదు కానీ చెవిలో కొత్తిమీర కట్ట అని ఆడికి వాడు కానీ వీళ్ళందరూ వచ్చి ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం రోజుకు ఒక మీటింగ్ పెట్టి ఒక ఛానల్లో ఒక వీడియో చేయటం వీళ్ళు ఈ దారుణాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హత్యలు దాష్టికాలు దౌర్జన్యాలు దోపిడీలు ఇవన్నీ రోజుకొకటి బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఈ దుర్గాప్రసాద్ హత్య చేసి వాళ్ళు బయటకు వచ్చింది ఓకే ఇప్పుడు రీఓపెన్ చేసింది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తారు ఇందాక వాగిన రోజాకి కానీ ఆ విరుదు కళ్యాణికి కానీ చిట్టిబాబుకి కానీ ఇటువంటి సన్నాసులు అది కాకినాడ శ్యామలకు కానీ ఈ బ్యాచ్ ఈ ఉండలందరికీ ఏం చెప్తారు మీరు గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన అరాచకాలు మొత్తం కూడా
ప్రతి ఒక్క జిల్లాలో ఎంతో ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లాని వీళ్ళేందంటే రాయలసీమలాగా మార్చి మొత్తాన్ని ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం తగలబడిపోవాలా, రాష్ట్రం మొత్తం అరాచకాలు, దళితుల్ని దళితుల చేత, కమ్మాళ్ళ కమ్మాళ్ళ చేత, రెడ్లని రెడ్ల చేత చంపించడం, తిట్టడం, తిట్టడం, ఇప్పటిదాకా తిట్టడం చూసాము, చంపించడం కూడా. ఈ చంపించిన అనేది ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నంతకాలం ఎక్కడా కూడా కనపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. వాళ్ళు కట్టిన అక్రమ కట్టడాలు కావచ్చు, 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు కట్టారు, ఏ ఒక్కటి కూడా కనపడకుండా వాళ్ళు చేసిన హత్యలు. ఇప్పుడు రీసెంట్గా గుంటూరులో జనని అంతకుముందు 2022లో జరిగిన సంఘటనలు, కోనసీమ జిల్లాలో ఇతను చంపేయటం, దళితుడిని చంపేయటం, వీటన్నిటి గురించి ఎక్కడా మాట్లాడరు. అలాగే ఈ అనంతబాబు గారి వీడియో కాల్స్ కానీ, గోరంట్ల మాధవ్ గారి వీడియో కాల్స్ కానీ వీటి గురించి కూడా మాట్లాడరు. గోరంట్ల మాధవ్ చేసింది కానీ అనంతబాబు కానీ అంబట రాంబాబు వీళ్ళు అవలక విజయసాయిరెడ్డి శాంతి దువ్వాడ దువ్వాడ మాధురి ఆ మీద కేసు కూడా నమోదైంది. అవును, నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు నిన్న. ఏం మాట్లాడతారు వీళ్ళు? వీళ్ళు చేసింది ఏమన్నా అభివృద్ధి చేశారా లేకపోతే అరాచకాలు చేశారా అన్నది ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసి, మీకు 11 సీట్లు కూడా ఇవ్వలేదు అని తెలిసిన తర్వాత అసలు మీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్గా ప్రజలే డిసైడ్ అయ్యారు. ఇప్పుడు మన గుంటూరులో రషీద్ అనే యువకుడిని జిలాని అనే వైసీపీ ఇద్దరు వైసీపీ వాళ్ళే హత్య చేయటం చూశారు కదా గుంటూరులో. ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు, అది వినుకొండలో సార్, వినుకొండలో, అదే గుంటూరు జిల్లా వినుకొండలో. రషీద్ ని జిల్లాని చేత హత్య చేయించాడు వైసీపీ వాడు, వైసీపీ వాడి చేత. ఇక్కడ పినిపే విశ్వరూప వైసీపీలో మాజీ మంత్రి వైసీపీ ప్రభుత్వం చేత వైసీపీ వాలంటీర్ ని చంపించారు. ఇక్కడ కొడుకు రాజకీయంగా ఎదుగుతాడు అని చెప్పి ఇతనికేమో మాట్లాడడం చేత కాదు, శ్రీకాంత్ అనే వ్యక్తికి చంపించాడు వైసీపీ వాళ్ళని, వైసీపీ వాళ్ళ చేత చంపించడం, అది తెలుగుదేశం మీద తొయ్యటం, తెలుగుదేశం ప్రభుత్వంలో అరాచకాలంటాం. మామూలుగా అన్నీ ఇలాంటి అరాచకాలే జరిగినాయి మొత్తం. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నారాసుర రక్త చరిత్ర అని జగన్మోహన్ రెడ్డి దగ్గర స్టార్ట్ అయింది. వాడిని చూసి అలవాటు అయిపోయింది వాళ్ళందరికీ, మనమే చంపుదాం, మనమే ఎదుటి వాళ్ళ మీద కేసులు నమోదు చేద్దాం. మీకు ఇంకో ఆ మధ్యన ఇంకో సంఘటన కూడా జరిగింది, తెనాలిలో గీతాంజలి అనే అమ్మాయి వైసీపీ కార్యకర్త, వైసీపీ జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి, జగన్మోహన్ రెడ్డి నాకు జగన్మోహన్ రెడ్డి ఏమీ ఇవ్వకుండానే ఆవిడ సిద్ధం సభలో నాకు ఇళ్ల స్థలం ఇచ్చాడు, నా పిల్లలకి ట్రైన్లో చనిపోయింది ఆమెనా, ట్రైన్లో తోసేసి చంపించారు, అది కూడా ఇప్పుడు ఆవిడ మొగుడు కూడా బయట పెట్టాడంట, మాకు 10 లక్షలు ఇస్తానని చెప్పి తెలుగుదేశం వాళ్ళే చంపించారని చెప్పి ఆ రోజు చెప్పమన్నారు. ఎలక్షన్లో బట్టి ఖర్చులు కూడా ఇవ్వలేదని, ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి శవరాజకీయాలు చేయాలి, ఇంట్లో తల్లి లేదు చెల్లి లేదు, కరెక్ట్గా టయానికి దొరికింది, చంపేశారు. ఆ కుటుంబానికి ఏమన్నా న్యాయం చేశారా అంటే చేసింది ఏమీ లేదు, చివరికి మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేదు. ఆ ఎన్నికలకు ముందు బస్సు యాత్రలో అనంతపురం జిల్లాలో మీద చెప్పేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, అలాగే గులకరాయి ఒకటి ఇసిరించుకున్నాడు. అబ్బో అసలు ఆ రాయి స్టోరీ మామూలు స్టోరీ కాదు, అది 3 చోట్ల 3 తగిలింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ తగిలింది, అతనికి వెల్లం పలిక, అతనికి కంటి మీద తగిలింది. కంటి మీద కాదు, ఆడంట ఇక్కడ తగిలిందంట, రెట్టినంత వాచిపోయిందంట, ఇక్కడేమో కట్టుబడిందంట, ఆ తర్వాత వారం తర్వాత ఇది ఈ కన్నుకు వచ్చిందంట, అది ఇన్ఫెక్షన్, ఇది తగ్గిపోయి ఈ కన్నుకు వచ్చిందంట, ఇటుకి వచ్చిందంట, అది ఆడ ఇటుకి ఇటు పెట్టుకోపోయి స్టిక్కర్ పొరపాటున ఇటు పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చాడు ఆ రోజు. ఇక్కడ ప్లాస్టర్ వేశాడు జగన్మోహన్ రెడ్డి, సునీతారెడ్డి గారు దెబ్బ లేకుండా అట్లా ప్లాస్టర్ వేసుకుంటే ఏదో సెప్టిక్ అయితే అది ఇది అని చెప్పిన తర్వాత అది తీసేశాడు, కనీసం గాయం కూడా లేదు. అక్కడ రాయి కనపడలా, అక్కడ గాయం కనపడలా, ఏమీ లేదు.
రాయి విసిరాడు అని చెప్పిన వ్యక్తి మైనర్, అతని మీద కేసు నమోదైంది, 15 రోజులు జైల్లో ఉన్నాడు. ఇంకోటి కూడా గుర్తుందో లేదో, అప్పుడు మనం వీడియో కూడా చేసాం, సరిగ్గా పింఛన్లు ఇచ్చే రోజు చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు వేసాడు పింఛన్లు ఇవ్వద్దనని చెప్పి, ఒక ముసలవ్వని ముఖం మీద దిండు పెట్టి నొక్కించి చంపించేసి ఆవిడ్ని మంచం మీద తీసుకొచ్చి పింఛన్ కోసం ఆవిడ పింఛన్ ఇవ్వాలి ఇవ్వట్లేదని గుండాగిపై చనిపోయింది ముసలవ్వ అని చెప్పి ఊరంతా ఊరేగించారు ఒక శవాన్ని. ఈస్ట్ గోదావరి శవ రాజకీయాలు చేశాడు, ఎంతో మంది వృద్ధుల్ని పెన్షన్ రాకుండా ఎంతో మందిని చంపిన ఘనత కూడా అతనిది. 3000 పెన్షన్ చేస్తాను అని చెప్పిన వ్యక్తి 250 పెంచుకుంటా ఎన్ని నాటకాలు ఆడాలి. ఊర్లోనేమో అప్పుడు ఎవరింట్లోనే ఒక ముసలాయిని చనిపోతే మీ జోగి రమేష్ వెళ్ళి ఒక గంట సేపు మీ నాన్న శవాన్ని ఇస్తే మీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, కాకపోతే ఇది డ్రామా ఆడటం కోసం మేము తీసుకెళ్తాం, మీ రాజకీయాల కోసం మా కుటుంబాలను అన్యాయం చేయవద్దు అని చెప్పి దండం పెట్టి పంపించేశారు. ఇంకా నయ్యం అలా శవాన్ని ఇవ్వలేదు అన్నాడని చెప్పి చంపేయలేదు. ఈ వాలంటీర్ దుర్గా ప్రసాద్ ని చంపినట్టు ఆ శవాన్ని ఇవ్వలేదని చెప్పి అతను చంపేయలేదు ఆ రోజు ఆ కొడుకుని, తండ్రి శవాన్ని ఇవ్వలేదని. శవ రాజకీయాలు చేయటం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ పార్టీ వాళ్ళకి అలవాటైపోయింది ప్రతి ఒక్కళ్ళకు కూడా. ఈ ఇలాంటి దిక్కుమాలిన పనులన్నీ చేస్తున్నారు, వీటి మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు పిన్పే విశ్వరూప కొడుకు మీద కేసు పెట్టారు, అలాగే నిన్న వాడిని సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకెళ్లి విచారణ చేశారు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో. బోరుగడ్డ అంతా చెప్పాడు, వెనకుంది ఎవరు అంటే సజ్జల జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు, ఆయన తీసుకెళ్లి విచారణ చేశారు కదా. ఇంకా కొన్ని రోజుల్లో మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి డైరెక్ట్ గా పోలీసులే చెప్పడం జరిగింది, చెప్పారు కదా. కానీ బయటకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు కుళ్ళి 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 చచ్చిపోయే రోజు దగ్గరికి వచ్చింది, ఎందుకు ఈడు మర్డర్లు చేసి ఈడు జత్తాన్ని ఇలాంటి ఆడపిల్లల్ని సతాయించి కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి 3 పడవలను తీసుకెళ్లి కృష్ణా బ్యారేజ్ మీద వదిలేస్తే చంద్రబాబు నాయుడు కుళ్ళి 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 చనిపోతారా బాబు గారు. ఎందుకు బోరుగడ్డని అరెస్ట్ చేసిందేమో కత్తి తీసుకుని 50 లక్షలు డిమాండ్ చేశాడు తీసుకున్నాడు అని అరెస్ట్ చేశారు, లోపల విచారణ జరుగుతుంది, ఇతను ఎంతమందిని తిట్టాడు ఏమేం చేశాడు, వీడి అకౌంట్ వీడి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీస్తే కోట్లల్లో క్రెడిట్ అవుతున్నాయి అమౌంట్, ఎవరి అకౌంట్ నుంచి అవుతున్నాయి అంటే ఒకటేమో సజ్జల నుంచి ఒకటేమో రోజా నుంచి కొడాల నానిగాడు, అంటే వాళ్ళు తిట్టమని కొన్ని పేర్లు పెడతారు, ఇక వాళ్ళని తిట్టాలా, చంద్రబాబు గారిని తిట్టాలా, లోకేష్ గారిని తిట్టాలా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలా, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిట్టాలా, ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని కూడా తిట్టాలా. ఇటువంటి అరాచకాలు చేస్తే కేసులు పెట్టకూడదండి, కేసులు పెట్టకూడదా. ఈ పిన్పే విశ్వరూప కొడుకు 2022లో మర్డర్ చేయిస్తే జగన్మోహన్ రెడ్డి, అది వైసీపీ కార్యకర్తనే చంపించాడు ఒక వాలంటీర్ని దుర్గాప్రసాద్ని చంపిస్తే జగన్మోహన్ రెడ్డి కేసు తొక్కిపెట్టాడు, ఇప్పుడు ఆ కేసు రీఓపెన్ చేసి వాడిని అరెస్ట్ చేయడం తప్ప అండి. 2019 నుంచి 2024 దాకా రెడ్ బుక్లో నమోదైన పేర్లు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇంకా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ పార్టీలో వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అరాచకాలు చేశారు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు కదా, ఇంకా కూడా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంఆర్ఓస్ కానీ విఆర్ఓస్ కానీ వీళ్ళు చాలామంది ఆర్టీఓ ఆఫీసులు కానీ మొత్తం కూడా ఇంకా కూడా వాళ్ళు ఇక చిత్తూరు జిల్లా కావచ్చు దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇలాగే ఉన్నారు, దీని గురించి కూడా మాట్లాడమని నన్ను నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆడ ఇందాక చిట్టిబాబు గారి మాటలు కూడా విన్నాం మనం, వగలపూడి అనిత అంట వగలమారి అనిత అంట, అనిత గారిని వాడు కావాలని తిట్టాలని చెప్పి డిసైడ్ అయ్యి వచ్చాడు, తిట్టి ఈ మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా అన్నాడు. వెనక్కి తీసుకోమని ఈడు చెప్తున్నాడు కొమ్మినేని. లేదు వాడి ఛానల్ మీద మళ్ళీ బై మిస్టేక్ అన్నానండి. ఆ వంగ వంగలపూడ వగలపూడ అనమని చెప్పేది కొమ్మినేని గారు, కొమ్మినేని గారు అనిత గారిని అనమని నువ్వు అను, నేను మళ్ళీ అలాగనద్దు అంటాడు ఈడు. ఈడు పెద్ద నటుడు,
అనమని చెప్పేది వాడే ఆ మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నావు అంటాడు. నీ ఛానల్ మీద ఆల్రెడీ నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. నాకు తెలిసి వీళ్ళు 70 నుంచి 100 కోట్లు కట్టడానికి వీళ్ళు పరువు నష్టం దవాయితే వీళ్ళ మీద వేయటం జరుగుతుంది. వీళ్ళకి ఎన్ని జరిగినా కూడా ఇంకా సిగ్గు లేదు. ఎన్ని కేసులు వగలపూడి అనిత అని చెప్పి అనిత గారిని అలా మాట్లాడాడు. వగలమారి అనిత, వగలపూడి అనిత అని ఆడి పెళ్ళాన్ని నేను అంటాను ఈరోజు. ఆ చిట్టిబాబు గారి పెళ్ళాన్ని వగలమారి సినిమా నటులు అందరి దగ్గర పొడుకొని సంపాదించుకొచ్చి ఇడికి ఇస్తుంది అని అంటా నేను. అంటే ఏమంటాడు చిట్టిబాబు? ఏమంటాడు? ఏ హోమ్ మినిస్టర్ గారిని ఆడు అన్నప్పుడు ఆడి పెళ్ళాన్ని ఇంకొకటి అంటే ఆడికి నొప్పి తెలుస్తుంది అనకుండా ఎందుకు ఉంటారు సార్? అంటారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు అందరూ అంటారు ఆడి పెళ్ళం అక్కడ ఎక్కడ పడుకొని ఆడికి డబ్బులు తెచ్చిస్తుంది, ఆడు తాగి సోఫాలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడని. మరి ఇలాగ మాట్లాడినప్పుడు అలాంటి మాటలు పడాల్సి వచ్చింది తప్పదు. నువ్వు మాత్రం ఇక అధికార పార్టీలో ఉన్న దళిత మినిస్టర్లను కూడా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే వీడికి అట్రాసిటీ కేసు పెట్టాలి. దళిత హోమ్ మినిస్టర్ గారి మీద వగలపొడి వగలమారి అని అన్నాడు ఆడు, ఆడి మీద అట్రాసిటీ కేసు పెట్టాలి. ఇప్పుడు దళితురాలిని బూతులు తిట్టాడని ఇప్పుడు సునీల్ మీద ఎన్నో కేసులు, వీడి మీద ఆల్రెడీ మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారంట నిన్న. మీకు ఒక మాట, సునీల్ మీద ఎన్నో కేసులు నమోదైన సిఐడి అధికారి, సిఐడి అధికారి నందిగా సురేష్ మీద, ఈడు బోరుగడ్డ అనిల్ మీద. మేము దళితులం, మా మీద కేసులు పెడతారా, మేము కేసులు పెడతామని చెప్పి వీళ్ళే మాట్లాడుతున్నారు. ఏది ఆల్రెడీ లోపలికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరు, హత్యలు చేయించిన వాళ్ళు పైగా పోలీస్ స్టేషన్ లో పెట్టి 3rd డిగ్రీలు పెట్టి కొట్టించినోడు ఆ సునీల్. ట్రిపుల్ ఆర్ కొట్టిన దాంట్లో నీ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో. నందిగామ సురేష్ గారు బయటకు వస్తున్నాడంటే మళ్ళీ ఇంకొక కేసు లోపల. మేము దళితులం కాబట్టి మా మీద కేసులు పెడతారా, మేము మీ మీద కేసులు పెడతాం అంటున్నారు. మరి ఈయన ఏం చేయాలా, ఈ చిట్టిబాబు గారిని ఏం చేయాలా? అధికారంలో ఉన్న ఒక మినిస్టర్ని ఈ విధంగా మాట్లాడుతున్నాడు మినిస్టర్ పైగా. మరి ఈయన ఏం చేయాలి చెప్పండి? బెళ్ళాం క్యారెక్టర్, వీడి కూతురు క్యారెక్టర్ అలాంటియే కదా, అందుకని వీడు అలాంటి భాష మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కూతుర్లను పెట్టుకొని అతను ఇలాగ మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉంటున్నాడు. మాట్లాడిస్తున్నాడు అందరి చేత, సైలెంట్ గా ఉండటం కాదు, వాడే మాట్లాడిస్తున్నాడు ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నాడు ఇవన్నీ. సొంత చెల్లిని కట్టుకున్న చీరల గురించి కూడా మాట్లాడుతున్నాడు అంటే ఏం చేయాలా అండి చెప్పండి? ఇప్పుడంటే పినిపే విశ్వరూపు కొడుకు మీద హత్య కేసు నమోదు చేయటం అంటే ఇది ఒక రాజకీయ కుట్ర అంట. మళ్ళీ అంటే చనిపోయింది అబద్ధమా, చనిపోయింది అబద్ధమా? ఇప్పుడు కలవటానికి ఏమన్నా మళ్ళీ వస్తాడు, మళ్ళీ శ్రీకాంత్ కలవటాడు. నా పేరు మాత్రం బయట పెట్టమాకండి, ఎందుకంటే ప్రతి దాని వెనకాల ఆడి పేరే. జగన్మోహన్ రెడ్డి చేయించాడు ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి లేడు అని మేమెట్ట అనుకుంటాము? వాడి ఆ చనిపోయిన దళితుడు ఇంటి పేరు కను కోడి కత్తి సీను ఇంటి పేరు ఒకటే. ఈ కేసులో నువ్వు కూడా ఒక ముద్దాయిక నీ పేరు యాడ్ చేసినా తప్పలేదు. ఎందుకంటే ఆ కోడి కత్తి డ్రామా మొత్తం ఇతనికి తెలుసు, దుర్గాప్రసాద్ కి సార్. కోడి కత్తి భయపడి వాళ్ళని భయపెట్టేశారు, కుటుంబాన్ని అంతా లేపేస్తామని. అందుకనే ఈ జనపల్లి దుర్గాప్రసాద్ బయట పెడతాడేమో అన్న అంటే అన్నాడంట కూడా జనపల్లి. ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేసే కుట్రలన్నీ నాకు తెలుస్తున్నాయి ఇప్పుడిప్పుడే, నేను ఏదో ఒక రోజు మొత్తం నేను ఇవన్నీ బయట పెడతానని కూడా అన్నాడంట 2022లో. అందుకని ఆయన లేపేయండి అని చెప్పారంట జగన్మోహన్ రెడ్డి. చంపేశారు కదా, చంపేశారు, చంపి కనీసం ఇప్పటివరకు శిక్ష లేదు. ఇంత ఇంత పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఆయనకి చనిపోయిన దుర్గాప్రసాద్కి, ఆ దళిత దుర్గాప్రసాద్కి 5000 రూపాయలకి చాకరీ చేశాడు జగన్మోహన్ రెడ్డికి విశ్వాసం లేదు. 5000 రూపాయలు జీతానికి వాలంటీర్గా కూలి పని చేసినట్టు చేశాడు వైసీపీకి. అనంతబాబు కూడా చంపిన సుబ్రహ్మణ్యంకి కూడా భార్య పిల్లలు ఉన్నట్టు కడుపుతో ఉంది భార్య, అప్పుడు కడుపుతో ఉన్న పిల్లోని కూడా చూసుకోకుండా చనిపోయాడు పాప సుబ్రహ్మణ్యం. ఈడు చేసే సెక్స్ స్కాండల్స్ను ఎర్రచందనం దోపిడీ గంజాయి దోపిడీ అంతా సుబ్రహ్మణ్యం చూశాడంట. ఒకరోజు చూసా ఎండి బయట పెడతానంటే ఆ సుబ్రహ్మణ్యాన్ని చంపించారు. ఏం మాట్లాడాలి, ఈ పాపాలన్నీ మూట కట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి బతికి ఏమైపోద్దండి ఏ రోజుకైనా? వాళ్ళ నాన్నకి పట్టిన గతి కన్నా ఇంకా ఘోరంగా ఉంటుంది సార్. వాళ్ళ నాన్న కుక్క సాగు తెచ్చాడు, 3 ముక్కలు అయ్యాడు,
అంతకన్నా భయంకరమైన ఏడు కొండలు కాదు మూడు కొండలు అక్కడ చర్చి కడదామని ప్లాన్ వేశాడు మీ అయ్య. ఏమయ్యాడు నువ్వు తిరుపతి లడ్డు లాంటి దాంట్లో కూడా పంది కొవ్వు కలిపి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. స్వామివారి ప్రసాదంలోనే పంది మాంసం కలిపి పెట్టాడండి. ఆ ఏ డైరీ వాళ్ళ చేత కేసు పెట్టిస్తాడంట ఈడు చెప్తున్నాడు. చిట్టిబాబు గారు చెప్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఏ డైరీ వాళ్ళు అంటే చంద్రబాబు మీద కేసు వేస్తారంట ఇప్పుడు. ఏపీ నువ్వు జాని మీద జాని చేత కూడా చెప్పించు బాబు గారే కారణము నువ్వు లోపలికి వెళ్ళటానికి అని చెప్పావు కదా. చిట్టిబాబు గారు దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పు సినిమా సినిమా అటర్ ఫ్లాప్ అయింది అటర్ ఫ్లాప్ అయినందుకు ఇక బాలకృష్ణ కారణము టీడీపీ కారణం అని చెప్పి చెప్పు. ఇక హోమ్ మినిస్టర్ అనిత గారి మీద మాట్లాడినందుకు చిట్టిబాబు మీద మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కావాలని తిట్టడానికి డిసైడ్ అయి వచ్చి నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడంలో తప్పే లేదు. నీ మీద ఆ కొమ్మినేని గారి మీద కూడా వాడే దగ్గరుండి మాట్లాడేయటం మాట్లాడిస్తాడు. అంటే వాడి ఇప్పుడు టాపిక్ ఏంటో తెలియకుండా వాడు కూర్చోడు కదా కొమ్మినేని. ఎందుకు ఆడే అంత స్క్రిప్ట్ అండి అది సార్. ఒక టాపిక్ గురించి అంతా స్క్రిప్టే. సాక్షులు వచ్చేది ప్రతిదీ స్క్రిప్ట్ ప్రకారమే వస్తుంది. ఇప్పుడు కొమ్మినేని గారికి తెలియదా ఒక దళిత మహిళ అని చెప్పి మేడం గారు అనిత గారు ఆ గురించి మాట్లాడితే కేసు నమోదైద్ది అన్న చిన్న విషయం కూడా తెలియదు ఆయుడికి. అది వేయటం మళ్ళీ లేదు మాటలు వెనక్కి తీసుకుంటున్నాం అంటాం. వెనక్కి తీసుకోమంటున్నాడు వెనక్కి తీసుకోండి అంటున్నాడు. ఆ మాట అన్నా కూడా ఆ చిట్టిబాబు గారు అది అదే అండి వగల మారి వగలపూడి వగలపూడి అని తగదు అంటున్నాడు. ఆడు ఆడికి ఎంత గుద్ద బలిపో చూడండి ఆడికి ఆడికి ఎంత గుద్ద బలిపో చూడండి ఆడికి ఇలాగ మాట్లాడినందుకే 1-5-1 ఐదును ఎగ్గరదు అన్నారు మధ్యలో ఉన్న 5ను 11 సీట్లు పరిమితమైంది. ఆ 11ను కూడా రాకుండా 0 చేయటానికి చిట్టిబాబు లాంటి వాళ్ళు కొమ్మినేని గారు లాంటి వాళ్ళు బోరుగడ్డ శ్యామల శ్రీరెడ్డి వీళ్ళంతా బాగా కృషి చేస్తున్నారు. ఇక ఈశ్వరగాడు అయితే ఇక చెప్పే పని లేదు. ఇక వాడు చెప్తారు 9వ తారీఖు రెడీగా ఉండమంటారా ప్రమాణ స్వీకారానికి 9 రెడీయా 11 రెడీయా బాంబులు సిద్ధం చేసుకోండి టిఫిన్స్ వెజ్ టిఫిన్స్ నాన్ వెజ్ టిఫిన్స్ అన్ని సిద్ధమైన బస్సులు ట్రైన్స్ హెలికాప్టర్లు అసలు చూడండి 9 రెడీయా 11 రెడీయా అట్ట ఏదో వీళ్ళు గెలిచినట్టు ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోమంటారా ఇంకా అయిపోయిందా అసలు ఏం చెప్పాడు. విశాఖపట్నం ప్రజలందరూ ఊపిరి పీల్చుకోండి మీకు రాజధాని వచ్చేస్తుంది మీ విశాఖపట్నంలోనే ఏది ప్రమాణ స్వీకారం ఈశ్వర్ గారు చెప్పు స్టీల్ ప్లాంట్ జత్వాని కేసులోకి వచ్చి వలపు వల్ల వలపు వల్ల వలపు వల్ల వలపు వల్ల ఆడి పెళ్ళానికి వెయ్యాలి వలపు వల్ల ఆడి పెళ్ళానికి వలపు వల్ల వెయ్యాలి ఈశ్వర్ గారి పెళ్ళానికి. జత్వానికి జరిగిన సంఘటన ఈడి పెళ్ళాన్ని జరిగితే తెలిసేది తెలుస్తుంది. ఈడి పెళ్ళాన్ని సజ్జలగాడు ముగ్గురు ఐపీఎస్లు ఎంతమంది సార్ ఆ అమ్మాయిని బంధించి ఎంత ఇబ్బంది పెట్టారా అని. దాదాపు 15 మంది పోలీసు అధికారులు అండి 15 మంది సిఐలు ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్స్ సిపి ఎస్పి ఆడి ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేయాలి వీళ్ళంతా వీళ్ళందరినీ నుంచోబెట్టి వరుసనే నుంచోబెట్టి కాల్చిపారేయాలండి వరుసనే నుంచోబెట్టి కాల్చిపారేయాలి. ఇంకోసారి పోలీసుడు ఇలాంటి అరాచకం చేయాలంటే ఉచ్చ పడిపోవాలి చెమట్లు పట్టేయాలి చావు భయం కళ్ళ ముందు కనపడాలి పోలీసుడికి. ఇటువంటి పోలీసులందరినీ కాల్చిపారేయాలి కట్ చేసేయాలి సార్. ఏం కట్ చేయాలి ఏం కట్ చేయాలి కాదు కట్ చేస్తే చాలు ఏం కట్ చేయాలి ఏం కత్తెర తీసుకొని అసలు ఎక్కడ ఎలా ఇలాగా చేసిన వాళ్ళందరికీ ఆడపిల్ల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఇలాగ మాట్లాడే ఇల్లున్నారు సోమారెడ్డి కూడా వలపు వల వలపు వల అన్నాడు కదా ఆడికి కూడా కట్ చేసి పారేయాలి. ఎంతో మంది మహిళలకు 30,000 మంది ఆడపిల్ల కనిపించలేదు అప్పుడు ఏం మాట్లాడలే. చూద్దామండి ఈ దుర్మార్గుల మీద మళ్ళీ వివరాలు వచ్చినప్పుడు మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామండి. ఓకే సార్. ఓకే అండి.